ఫ్రెండ్స్ ఎప్పుడూ ఎగ్తో ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ మనకు కొంచెం టైం ఉందంటే ఇట్లా వెరైటీగా చేస్తే ఇష్టంగా తింటారు. అబ్బా ఏంటబ్బా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడైతే 3 eggs తీసుకొని బ్రేక్ చేసి బౌల్లోకి వేసుకొని దాంట్లో సాల్ట్ వేసేసి మంచిగా గిల్ల కొట్టుకుంటున్నాను. అంటే సాల్ట్ కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ నేను 3 bowls తీసుకుంటున్నాను. అంటే మనకి ఏ సైజ్ కావాలో ఆ బౌల్స్ తీసుకోవచ్చు. చిన్న అయినా మీడియం సైజ్ మన ఏమైనా తీసుకోండి. ఇక్కడ నేను ఇట్లా మీడియం సైజ్వి తీసుకొని ఈ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను. ఎగ్ మిశ్రమాన్ని ఇంకా చిన్న చిన్న దాంట్లో వేసుకుంటే చాలా వస్తాయి. మనకి 3 eggs కదా, ఒక 6-7 వేసుకోవచ్చు అండి చిన్న వాటిలో అయితే. అట్లా మన దగ్గర ఏవి బౌల్స్ ఉంటే మనం ఎంత చేసుకోవాలనుకున్న అది చేసుకోవచ్చు. వెరైటీగా ఉంటుంది, మళ్ళీ చూడడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ నేను చిన్న దాంట్లో వేసిన చూసినారా చిన్న ముక్కలు, ఇట్లాంటివి చాలా ఉంటాయి మన దగ్గర. ఇట్లా ఈ ఎగ్స్ అనేవి 3 eggs మనం టెన్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్ కోసమని వీటి మీద మిర్చి పౌడర్ అయితే వేస్తున్నాం. ముందుగా సాల్ట్ వేసిన కదా. తర్వాత ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా చేసుకున్న క్యారెట్, అట్లాగే ఇంకా ఆనియన్స్, ఇవి 3 కూడా నేను వీటిని గార్నిష్ చేయడానికైతే కట్ చేసి పెట్టుకున్నా. అవి అయితే వేసుకుంటున్నా. ఇంకా అనుకుంటాం కదా ఎందుకు ఇదంతా మనకి, ఎగ్స్ బాయిల్ చేసి మనం కూర చేసుకోవచ్చు కానీ ఇది అందరూ చేసేది కదండి. ఎప్పుడు ఒకేలా చేసుకుంటుంటాం కదా, కొద్దిగా టైం ఉంది మనకి. అందరూ పిల్లలు పెద్దలు మనకి ఇంట్లో ఉన్నారు, మనకి హాలిడే ఉన్నప్పుడు ఇట్లా కొంచెం కొత్తగా చేసి పెడితే వెరైటీగా ఉంటుంది. బయట నుండి మనం ఏదో ఫుడ్ తెచ్చుకుంటాము అంత మంచిది కదా. అట్లాంటి వాటికంటే మనం ఇంట్లో ఇట్లాంటివి చేసుకొని తింటే వెరైటీగా ఉంటుంది, ఇంకా సింపుల్గా అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు కదా. సో ఇట్లా నేను కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ అంతా పైన వేసిన తర్వాత ఒక పాన్ పెట్టుకున్న స్టవ్ మీద దాంట్లో వాటర్ అయితే వేసినాను. అవి హీట్ అయినాయి, అంటే వేడైనాయండి నీళ్ళు అనేది. తర్వాత ఈ బౌల్స్ని అయితే దాంట్లో పెట్టుకుంటున్నా, స్టీమ్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఇంకా స్టీమ్ చేసుకున్నట్టు తెలిసే కదండి మనకి, దాంట్లో పెట్టి మూత పెట్టేస్తే మనకి ఆవిరికి అనేది ఉడికిపోయి చక్కగా మనకి వచ్చేస్తాయి ఇట్లా. ఇక ఫ్రెండ్స్ మనము ఎగ్స్ బాయిల్ చేసుకుంటే ఎంత టైం పడుతుందో అంతకంటే తక్కువ టైంలోనే మనకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. అయితే నేను ఇక్కడ గిన్నెలకు అనేది ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఎగ్ మిశ్రమాన్ని వేసుకున్నాం కాబట్టి మనకి తీసేటప్పుడు కూడా పెద్ద ఇబ్బంది ఏముండదు. మనకి ఒక 10 minutes ఇక్కడ చక్కగా మనకి ఉడికిపోయి ఉన్నాయి. ఇలా బౌల్ నుండి ఎగ్ని సపరేట్ చేస్తున్నా. ఇంకేముందంటే సైడ్ల నుండి ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ మనం విడదీసుకోవచ్చు, పెద్ద కష్టం ఏం కాదు. ఇంకా అన్ని ఎగ్స్ని ఇట్లాగే తీసుకుంటున్నా. ఇంకా చాలా బాగుంటుంది, చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటున్నా. ఇంకా ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాను. 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి 4 tomatoes ఆయిల్ ఫ్రై చేసుకున్నది పేస్ట్ చేసుకొని వేసుకుంటాను. ఇంకా టమాటో ప్యూరీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగింది అనుకున్నప్పుడు దీంట్లోకి మిర్చి పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి లాస్ట్లో మనం వేసేది గరం మసాలా, ధనియాల పొడి. అంతే అండి, సింపుల్గా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ అయినా బాగుంటుంది. ఈ పీసులు కూడా మనకి వెరైటీగా ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్ పీసులు కూడా పెట్టుకుంటున్నాను. పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా ఇవి ఏంటైనా అడుగుతారు ఫస్ట్ చూడంగానే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వేసినామంటే మనకు కూడా తెలుసు. దీంట్లో అయితే వాటర్ వేసుకున్నాం, వాటర్ ఎక్కువ వేయద్దు. కొద్దిగానే వేసుకొని దగ్గర కై వరకు ఉడికించుకొని దింపేసుకునుడే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.